చాలా హ్యాపీ అండి. ఫస్ట్ మార్పు అనేది స్టార్ట్ అయింది. సో డెఫినెట్గా ప్రజల్లో కానీ గ్రాడ్యుయేట్ సెలక్షన్లో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. సో డెఫినెట్గా మార్పు స్టార్ట్ అయింది. సో రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అవునండి, బేసిక్గా ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. జాబ్ సెక్యూరిటీ లేదు స్టేట్లో. సో ఈ యువగలం వల్ల వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉంది. అలాగే ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ప్రభుత్వం వాళ్ళకి చేసిన అన్యాయానికి వాళ్ళు హర్ట్ అయ్యారు. అండ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో తెలుగుదేశం గెలిపించడం జరిగింది. లేదు, నేను తెలుగుదేశం కార్యకర్తనండి. సో పార్టీ కోసం ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. ఎప్పుడు అవసరం ఉన్నా సరే పార్టీ కోసం వస్తాను. యాక్చువల్ మే నుంచి 2 ఫిల్మ్స్ స్టార్ట్ చేస్తున్నానండి. సో దాని డీటెయిల్స్ మీకు నెక్స్ట్ మంత్ అనౌన్స్ చేస్తాను. We are just supporting Lokesh Anna, so very happy about it. Public చూసారు కదా మీరు, ఎలా అన్ని వర్గాల నుండి పాదయాత్ర ఎలా అనిపిస్తుంది? నో, డే 1 నుంచి మీరు చూస్తే అది పెరుగుతూనే ఉంది రెస్పాన్స్. సో దట్ విల్ స్టార్ట్ గ్రోయింగ్, ఇంకా 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 పెరుగుతుంటుంది. సో డెఫినెట్గా వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ప్రజల రెస్పాన్స్ కానీ వాళ్ళు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్న విధానం కానీ వెరీ హ్యాపీ. అండ్ దానికి లొకేషన్ రెస్పాండ్ అయిన విధానం కానీ. సో ఖచ్చితంగా ఈ పాదయాత్ర ఇంకా పెద్ద సక్సెస్ అవుతుంది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం.